ஸ்ரீகுருப்போ நம ஹரி ஓம். எஸ்யோ நாம ரூபாபியாம் யா தேவி சர்வமங்களாம் தயோ சம்ஸ்மரணாத் பும்சாம் சர்வதோ ஜெயமங்களம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் தியாயேத் சர்வவிக்னோபசாந்தயே சாரதா சாரதாம் போஜவதனாவதனாம்புஜே சர்வதா சர்வதா அஸ்மாகம் சந்நிதி சந்நிதிங் கிரியாத் குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணாம் நிதயே சர்வ வித்யானாம் தட்சிணாமூர்த்தயே நம. ஜானானந்தமயம் தேவம் நிர்மலஸ்ஃபடிகாகிருதிம் ஆதாரம் சர்வ வித்யானாம் ஹயக்ரீவமுபாஸ்மஹே. குருப்ரஹ்மா குருர்விஷ்ணுர் குருர்தேவோ மகேஸ்வர குருசாட்சாத் பரம் பிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நம. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சேவன்ரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். ஓம் ஓம் ஓங்கார ரூபம் த்ரயஹமிதி ச பரம் யஸ்வரூபம் துரியம் த்ரைகுண்யாதீத நீலம் கலயதி மனசஸ்தேய சிந்தூரமூர்த்திம் யோகீந்திரா ப்ரஹ்மரந்த்ரே சகலகுணமயம் ஸ்ரீஹரேந்திரேண சங்கம் கங்கங்கங்கங்கணேஷம் கஜமுகமபிதோ வியாபகம் சிந்தயந்தி. பரபிரம்மஸ்வரூபானிக்கு விசேஷணములు ఏవైతున్నాయో అవే మనం పేర్లుగా చెప్పుకుంటున్నాం. కాలస్వరూపమైనటువంటి దైవం మనం ఏ విధంగా ఉండాలో నిర్ణయించేవే వేదములు, శాస్త్రములు, పురాణాలు. వేదములంతా కూడా ప్రభు సమ్మతంగా చెప్పబడ్డాయి. అంటే రాజు ఎలా చెప్తారో అలా భయపెట్టినట్టుగా, ఇలా ఉంటేనే మీరు చక్కగా ఉంటారు, లేకపోతే చాలా బాధలు పడతారు సమా అని చెప్తాయి. మిత్ర సమ్మతాలుగా పురాణాలు, పురాణాలు స్నేహితుల్లా ఉండి జాగ్రత్త, ఈ తోలో వెళ్ళిన వాళ్ళంతా బాగా బాగుపడ్డారు, చక్కగా జీవించారు, వాళ్ళు సత్సాంగత్యంతో జీవించాలి సుమా, అప్పుడు నువ్వు బాగుపడతావు, దుస్సాంగత్యం వల్ల ఫలాని రాసులు పాడైపోయారు అని చెప్పి మిత్రుల్లాగా స్నేహితుల్లాగా చక్కగా జాగ్రత్తగా చెప్పేటువంటిది ఏవైతున్నాయో అవి మిత్ర సమ్మతాలు, అవి పురాణాలు చెప్తున్నాయి. మనం ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, జీవించడంలో ఉండే తారతమ్యాలు, వాటి వల్ల వచ్చే అవరోధాలు, ఇబ్బందులు, బాధలు ఏవైతున్నాయో అవన్నీ కూడా లేకుండా చక్కగా ఉండాలని పురాణాలు. ప్రత్యేకంగా మనకు జీవన విధానాన్ని నిర్ధారించడం కోసమే వ్రతాలు, పండుగలు ఏర్పడ్డాయి. ఆయా కాలాల్లో, ఆయా యుగాల్లో, ఆయా ఋతువుల్లో, ఆయా మన్వంతరాల్లో ఏ ఏ రాజులు ఎలా పరిపాలించారు, వాళ్ళ గొప్పతనం ఏమిటి, వాళ్ళు చేసిన మనం ఎలా ఉండాలి, అలాగే మనం కూడా ఉండాలి అని చెప్పడం. ఏ ఏ రాక్షసులు ఏ విధంగా లోకాన్ని ఇబ్బంది పెట్టారో అలా ఉండకుండా మనం సరైన మార్గంలో ఉండాలని చెప్పేటువంటివే పురాణాలు. అలా చెప్పే సమయంలోనే మనకి ఆయా కాలాల్లో వ్రతాలు, పండుగలు ఉండి ఏ ఏ సమయాల్లో ఏ దైవాన్ని, ఏ రూపాన్ని ఎలా ఆరాధించాలో ఆరాధన విధానము, తద్వారా గుణదోష నిర్ణయము, ఆ దోష పరిహారము, ఇవన్నీ కూడా మనకి పురాణాల్లో చక్కగా క్షేత్ర మహాత్మ్యాలతో పాటుగా దేవతా మహాత్మ్యాలతో పాటుగా దేవతా రూప నిరూపణం, శబ్ద నిరూపణం, ధర్మ నిరూపణం ఇవన్నీ చక్కగా చేసుకుంటూ మానవుడు ఎలా జీవించాలి, సామాన్య మానవుడు ఎలా ఉద్ధరింపబడాలి, అతను ఉద్ధరించబడడానికి చేసే దోషాలు పోవడానికి, దోషాలు చేయకుండా ఉండడానికి ఎలా ఉండాలో చెప్పేటువంటివే మనకు వ్రతాలు, పండుగలు, నియమములు, ధర్మాలు. అలా చెప్పడంలో తులామాసంగా చెప్పేటువంటి కార్తీక మాసంలో ధర్మదత్తుడు తన యొక్క జీవితాంతకాలంలో కార్తీక మాస పుణ్యాన్ని అర్ధభాగాన్ని చక్కగా ద్వాదశాక్షరి యుక్తంగా అభిషేకించి కలహ అనే రాక్షసిని ముక్తి మార్గం వైపు విష్ణు సాన్నిధ్యానికి పంపించగలిగాడు. తనకు తాను ఆశ్చర్యపడే విధంగా ఆ యొక్క విష్ణుదూతలు సుశీల, పుణ్యశీల ఇద్దరు కూడా, నీవు కూడా గొప్ప మహారాజు అవుతావు సుమా, నీకు ఇద్దరు భార్యలు ఏర్పడతారు, కొన్ని వేల కొద్ది సంవత్సరాలు ధర్మ మార్గంలో పరిపాలిస్తావు, ఈ యొక్క కలహ పుణ్యభాగాన్ని, పుణ్యఫలాన్ని అనుభవించి విష్ణు సాన్నిధ్యంలో ఉండి నీ మూడో భార్యగా అవతరిస్తుంది సుమా, మహావిష్ణువు స్వయంగా నీ యొక్క పుత్రుడుగా పుడతాడు సుమా అంటే అతను ఆశ్చర్యపోయాడు.
ఏమిటిది అనుకుని అప్పటికి అడుగుతున్నట్ట. ఓ విష్ణు స్వరూపులారా, ఈ జనమంతా కూడా అనేక అనేక వ్రతాలు చేస్తూ ఉంటారు కదా, ఆయన పూజ చేస్తుంటే అన్నింటిలో ఏది శ్రేష్టంగా ఉంటుంది, ఏ ఒక్కదాన్ని ఆచరించడం చేత మానవుడు ఉత్తమ గతి పొందగలుగుతాడు, మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం పొందగలుగుతాడు, అది చెప్పవలసింది అని చెప్పంటుంటే ఆ విష్ణుగణాలు ఇలా అతన్ని సమాధానపరిచాయి. పాప విదురుడైన బ్రాహ్మణా, నువ్వు చాలా చక్కగా అడిగావు, నీ ప్రశ్న సమాధానంగా ఇతిహాసంలో చెప్పండి ఒక కథ చెప్తున్నా విను అని చెప్తున్నారు. పూర్వం కాంచీపురాన్ని చోళ్ళు అనే మహారాజు పరిపాలించేవాడు, అందుకోసం ఆ కాంచీపురము ఆ చుట్టుపక్కలంతా కూడా తర్వాత అంతా చోళ మహారాజులే పరిపాలించారు. ఈయన పేరు చోళుడు, ఈయన గొప్పవాడు, నిరంతర విష్ణు ప్రీతి కోసం యజ్ఞయాగాదులు చక్కగా చేస్తూ ఉండేవాడు. ఆయన ధర్మపాలన పెట్టిది పేరు. ఎప్పుడు కూడా ఆయన యొక్క తామ్రపర్ణి నదీ తీరంలో రెండు తీరాల్లో కూడా బంగారు యూప స్తంభాలతో కూడి యజ్ఞయాగాలు సిద్ధంగా ఎప్పటికీ సిద్ధంగా ఉంచుకుని అనేక దాన ధర్మాలు దక్షిణలు అన్నీ చేసుకుంటూ విష్ణు ప్రీతి కోసం ఎప్పుడూ చేస్తూ ఉంటాడు ఆయన. అలా ఉన్న సమయంలో ఒకనకప్పుడు ఆయన అనంత శయనము అనే పిలువబడే గొప్ప క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ మహావిష్ణువు ఆయుశేషుడు అనబడే అనంతుడిని పడుకుని ఉంటాడు. ఆయన్ని యథావిధిగా ఆయన బంగారంతో రత్నాలతో మణులతో యథావిధిగా చక్కగా పూజ చేశాడు. చాలా చక్కగా పూజ చేసిన తర్వాత అదే సమయంలో అదే ఆలయానికి విష్ణు సూక్తాన్ని చదువుతూ విష్ణుదాసుడైన మహాభక్తుడు బ్రాహ్మణుడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ వస్తూ చక్కగా స్వామివారి తులసి దళాలతో అభిషేకం చేసి తులసి దళాలతో పూజ చేశాడు. యథావిధిగా పూజ అన్ని చక్కగా విష్ణు సంజ్ఞ చక్కగా అభిషేకించి పూజ చేసి తులసిలా పూజ చేసి విష్ణు పూజ నిర్వహిస్తే దాన్ని చూసి రాజుగారు ఆశ్చర్యపోయి కోపంతో, ఏమిటిది తాను ధర్మవేత్త అయినప్పటికీ కూడా మాట్లాడే విధానంలోనే తన పూజ అంతా ఇలా పాడైపోయింది అనుకున్నట్టు. ఎందుకంటే నేనేమో మండ్లు మాణిక్యాలతో పూజ చేశాను, ఆ బ్రాహ్మణుడేమో ఆకులతో పూజ చేశాడు, ఏమిటిది అని చెప్పి నీకు మతి ఉందా, నేను మాణిక్యాలతో బంగారు పూలతో పూజ చేశాను స్వామిని. ఓ విష్ణుదాసుడా, అంత ప్రకాశమానంగా ఉండే ఆ రూపాన్ని ఆ ప్రభువుని నువ్వు కేవలం తులసి పూజ తులసి ఆకుల పూజతో పూర్తి చేసావే, మాలిన్యపరిచావు అని చేదరించుకున్నట్ట. ఆ మాటకి బ్రాహ్మణుడైనా కూడా రాజు అని లెక్క చేయకుండా అతనికి కూడా కోపం వచ్చింది. అప్పుడు అంటాడు, రాజా నువ్వు రాజు అనుకుంటున్నావు, ఐశ్వర్యమత్తుడవై విష్ణు ప్రీతి అర్థం నీ చేత గొప్ప యజ్ఞం ఆచరణ చేయడం ఉందా, నువ్వు అంత గొప్పవాడివా, నువ్వు విష్ణు భక్తుడివా, నువ్వు ఐశ్వర్యమత్తుడివై ఉన్నావు, ఆయన పూజ అంటే ఏమిటి తెలుసుకోలేకపోయావు, నువ్వు విష్ణు ప్రీతి అర్థం ఏ పూజ అయినా ఏ హోమైనా చేసావా, నువ్వు యజ్ఞయాగాలు చేసావా అని చెప్పాడు. ఉంటే ఒక్కటి చెప్పు అన్నట్టు. ఆ మాటకి రాజుగారు నవ్వుతూ, ఆహాహా నీ మాటల వల్ల నీ భక్తి ఏమిటి తెలుస్తుంది నాకు, నీ విష్ణుభక్తి లేనివాడవనే తెలుస్తుంది నాకు, నీవెక్కడా నేనెక్కడా, ఏమీ చేయలేని వాడు దరిద్రుడు నీవు, నీవు నీకు భక్తుని అహంకారం మాత్రం నీకు బాగా ఉంది. సదస్సులారా బ్రాహ్మణులందరూ అంత చూడండి, మీరు నేను తప్పకుండా యజ్ఞయాగా విష్ణు ప్రీత్యర్థం చేసి విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతాను సుమా, లేదా ఈ బ్రాహ్మణుడు పొందుతాడో చూడండి, ఆయన పూజలతో ఆయన చేస్తాడా నేను చేయగలుగుతానో చూడండి అని చెప్పంటూనే ధిక్కరించుకుంటూ ఒక్కసారిగా పూర్వం గయాక్షేత్రంలో సత్రయాగం నిర్వహించారట, విష్ణు సత్రయాగం ఋషులంతా. అలాంటి గొప్ప యాగం చేయాలి సంకల్పించి ముద్గలుడనేటువంటి ఒక ఋషిని అధ్వర్యుడిగా ఏర్పాటు చేసుకుని దక్షిణలతో దాన ధర్మాలతో చాలా గొప్పగా ఘనంగా చేస్తూ వచ్చాడు యజ్ఞయాగం. ఇక్కడ ఈ విష్ణుదాసుడు అనంత సైన్యంలో తాను తులసీవనం పెంచుకుంటూ కార్తీక వ్రతాదులు చేసుకుంటూ కార్తీక మాసంలో మాఘమాసంలో వైశాఖ మాసాదుల్లో వదలకుండా ఆ స్వామి సేవ చేసుకుంటూ తులసి గోరక్షణ చేసుకుంటూ షోడశోపచార పూజతో ఆయన ఎప్పుడు తృప్తిపరుస్తూ ఆయన సేవ చేస్తూనే ఉండేవాడు. ఈ విధంగా తన శక్తి మేరకి నిత్యం కూడా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా భోజనాల సమయాల్లో కూడా నిరంతరం కూడా
ఆయన నామస్మరణ చేసుకుంటూ నిద్రలో కూడా చేసుకుంటూ, ప్రత్యేకించి కార్తీక విశేష మాసాల్లో ఆయన సేవలు నియమపాలన చేస్తూ చక్కగా చేస్తూ వచ్చాడు. ఆ విధంగా ఇటు మహారాజు చోళ మహారాజు అదేవిధంగా తన యజ్ఞాగాదులతో విష్ణు ప్రీత్యర్థం విష్ణు సాక్షాత్కారాని కోసం గొప్పగా యజ్ఞాలు చేస్తున్నాడు. ఈ యొక్క విష్ణుదాసుడు ఆ స్వామినే సాక్షాత్కారం చేసుకోవాలనుకుని గొప్ప విధంగా అపూర్వమైన విధంగా అపూర్వమైన రీతిలో తన నియమాలతో స్వామిని షోడశోపచార పూజతో జప పూజ తర్పణ అన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ఆయన దగ్గర నిరుపేదైనప్పటికీ కూడా ఆయన్ని సేవించుకుంటూ ఉన్నట్టు. ఇలా జరుగుతుండగా ఒకనొకప్పుడు ఈ అనంతశయనం దేవాలయంలో ఆయన విష్ణుదాసుడు తన భోజనం తాను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అన్నీ కూడా దేవతా పూజలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని వచ్చి తన భోజనం ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఆయన భోజనం చేసే ముందరే ఎవరో ఒకళ్ళు ఆయన యొక్క భోజన పాత్రను దొంగలించారు. మళ్ళా వంట చేసుకోవాలి కానీ సమయం సరిపోక మళ్ళా వెంటనే పూజకి ఆలస్యం అవుతుంది, మళ్ళా సాయంత్రానికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు అలాగే ఈయన యొక్క భోజన పాత్రను ఎవరో ఒకళ్ళు దొంగలించుకుని పోవడం, ఈయన సమయం అయిపోయిందనే భావం చేత మళ్ళా పూజకు వెళ్ళిపోవడం, పూజ చేసుకుని రావడం, ఇలా అవుతూ అతను వారం రోజులు నిరాహారంగా ఉంటూనే యథావిధిగా తన పూజలు స్వామిని నెరవేర్చుకుంటూ తాను భోజనం లేకపోయినప్పటికీ కూడా గొప్ప తపస్విగా సాధన చేస్తూ వచ్చాడు. ఆయన వారం రోజులు అయితే అప్పుడు దొంగను పట్టుకోవాలనుకున్నట్టప్పుడు అనుకుని ఒక్కసారిగా ఆ భోజన పాత్ర ఏర్పాటు చేసిన చోటనే ఒక పక్కన దాక్కుని చూస్తున్నట్టు. అదే సమయంలో ఒక చండాలుడు ప్రత్యేకంగా దీనావస్థలో ఉన్నాడు, అతని శరీరము రూపం అంతా కూడా ఠక్కన రావడం ఆ యొక్క భోజన పాత్రను తీసుకెళ్ళిపోతుంటే అయ్యో ఎంత దీనంగా ఉన్నాడు ఇతను ఇట్లా వెళ్ళిపోతున్నాడే అనుకుంటూ ఈ బ్రాహ్మణుడు అతని వెంట పరిగెత్తులు మొదలుపెట్టాడు. ఎలా నెయ్యి తీసుకుని కేవలం అన్నం తింటే సరిపోతుంది ఆయన నెయ్యి వేసుకుని తినాలని అరుచుకుంటూ పరిగెత్తున్నాడు. ఆయన వెంట పడ్డంతో ఇతను ఇంకా వేగంగా వెళ్ళిపోతున్నాడు. అతను ఆగవయ్యా నెయ్యి తీసుకెళ్ళు అంటున్నాడు, వెంట పడుతున్నాడు, పరుగులు తీస్తున్నాడు. కానీ చండాళ్ళు నెయ్యి తీసుకుని వెళ్ళిపో అన్నా అరుస్తూనే వెళ్ళిపోతున్న కొద్దీ అతను అలసటగా వెళ్ళిపోతున్నాడు. కనుక ఆ చండాళ్ళు ఆహారం లేకపోవడం చేత ప్రతిరోజు కూడా ఒక సమయంలో తినడం కొంచెమే తినడం వల్ల అతను అలసిపోయి ఇతను వేగంగా పరిగెడుతూ ఒక్కసారిగా పడిపోయాడు. ఆ పడిపోవడంలోనే వెనక వస్తూ అయ్యయ్యో పడిపోయావిటి నాయన ఈ నెయ్యి తీసుకోకుండా అని చెప్పంటూ అతని వస్త్రాన్ని సరి చేసుకుంటూ ఏం ఒక్కసారిగా అయ్యే మహాత్మా ఈ నెయ్యి తీసుకోను అని చెప్పి అంటున్నట్ట. చండాళ్ళని కూర్చొని అతనికి విసనకర విసురుతున్నట్ట, అలసిపోయాడే అని చెప్పేసి అతనికి విసనకర పెట్టి చక్కగా విసురుతున్నట్టు, తన చెంగుతోనే తన వస్త్ర చెంగుతోనే ఒక్కసారిగా అతని అలసట తీరుస్తున్నట్ట చండాళ్ళకి. అప్పుడు ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాళుడు ఈ బ్రాహ్మణుడికి విష్ణుదాసుడికి చిరునవ్వు నవ్వుతున్న శంఖచక్ర వనమాలాభూషితమైన స్వామి కనబడ్డాట ఒక్కసారిగా. అలాగే గోచరిస్తే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు, సాత్వికంగా అలాగే నడిపోయాడు ఒక్కసారి. ఏమిటి అనుకున్నట్టు ఒక్కసారిగా వాక్కనే లేకుండా పోయింది. ఏమిటిది, ఎవరైనా మహావిష్ణువే నాకు దర్శనమిచ్చాడా అని ఒక్కసారిగా ఆనందం ఏర్పడిపోయింది ఆయనకి. ఆ భక్త భగవానులు ఈ సంగమం చూడడానికే దేవతలంతా కూడా అభిమానాల్లో వచ్చేసేటట్టు వాళ్ళంతా పూలవాన కురిపిస్తున్నారు ఒక్కసారిగా. గంధర్వులంతా కూడా గానాలు పాడారు, దేవగణాలంతా ఆనందపడిపోయినాయి, ఆకాశం అంతా నిండిపోయిన అనిపించింది. చూసి ఆశ్చర్యపోతున్నాడు అతనంతా కూడా. అంతవరకు ఆ ఆదినారాయణుడు విష్ణుదాసుని దగ్గర చేర్చుకుని కౌగిలించుకున్నట్ట. తర్వాత తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటుగానే సారూప్యం అంటే ఆయన రూపం ఈయనకు వచ్చేసింది. విష్ణుదాసుడు స్వయంగా విష్ణు అయిపోయాడు, శంఖచక్రాలు చతుర్బాహు అయిపోయి ఉన్నాడు. ఆయన విష్ణు స్వయంగా తన యొక్క విమానంలో ఎక్కించుకుని వైకుంఠాన్ని బయలుదేరాట. అలా వెళుతున్న సమయంలో ఈ చోళ మహారాజు యజ్ఞం చేస్తున్న వైపు నుంచే వెళుతున్నారు. ఆ మహారాజు గారు చూశారు ఒక్కసారిగా, ఏమిటిది గగనంలో ఈ బ్రహ్మగారి తండ్రి అయిన విష్ణువు ఈ విష్ణు ఇద్దరు కనబడుతున్నారు. ఆశ్చర్యపోయాడు ఒక్కసారిగా. ముద్గల ఆచార్య చూడండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను ఇంత గొప్ప యజ్ఞం చేస్తున్నా, నేను ఇంత గొప్ప యజ్ఞం చేసి కూడా నా విష్ణువు నాకు ప్రత్యక్షం కాలేదు, ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అనుకున్నట్టు. అసాధ్యమైన యజ్ఞయాగాలు చేస్తూ కూడా ఆయన్ని మెప్పించలేకపోయాను, ఇంకా నేను ఉండి ఎందుకు అని చెప్పి అనుకుని ఒక్కసారిగా బ్రాహ్మణులకు కోరిన దక్షిణలు ఇచ్చాను, అన్నీ ఆయనకే ఇచ్చాను, ఆయన పరమేశ్వరాన్ని ఇచ్చినా కూడా ఆ స్వామి తృప్తి కలిగినట్టే లేదే,
దీన్ని బట్టి కేవలం భక్తి ఒకటే. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరియసి అని చెప్పి అనుకున్నాడు. అనుకుని వేరే భక్తి తప్ప ఇంకేమీ కూడా మార్గం విష్ణు మార్గం లేదు సుమా అని చెప్పి అనుకుంటూ, యజ్ఞాగా కర్మలన్నీ కూడా అనవసరంగా చేశానే అనే భావనలో అనుకుంటూ, ఒక్కసారిగా నేను అనవసరం భావిస్తున్నాను అని అంటూ, బాల్యం నుంచి దీక్షలో ఉండడం చేత ఆయన సంతానం కోసం ప్రయత్నం చేయకపోవడం వల్ల నిస్సంతో అవడం చేత తన మేనల్లుణ్ణి రాజ్యం మీద కూర్చోబెట్టి ఒక్కసారిగా అందరూ చూస్తుండగానే, తస్మాదత్యాపి తద్దేశే సదా రాజ్యాంశ భాగిన స్వస్త్రీయ ఏవజాయంతే తత్కృతా విధివర్తిన, ఒక్కసారిగా ఆ అగ్నిలో ఒక్కసారి పడిపోయాడు. రాజ్యాధికారాన్ని మేనల్లుడికిచ్చి ఒక్కసారిగా పడిపోయాడు. హోమని వెళ్ళి, ప్రభో హరి త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను, నీయందు భక్తిని నా యందు స్థిరం చేయి తండ్రి అని చెప్పి వేడుకుంటూ ఒక్కసారిగా అగ్ని ప్రవేశం చేశాడు. దాన్ని చూసి ముద్దుగాడు, అయ్యోయ్యో ఇంత యాగం చేస్తున్నాను ఎందుకు ఇట్లా నా శిఖం ముందు ఉన్నా అని చెప్పి శిఖ ఒకసారి ముద్రించేసుకున్నాడు ఒక్కసారిగా. అతడు ఇప్పటికీ ముద్దుగల వంశీయులు శిఖర్ ఉంచుకోరు అని చెప్పేసి అక్కడ ఆ కాలంలో అక్కడ ఆ దక్షిణాది ప్రాంతంలో. అలాగే చోళరాజ్యంలో కూడా తర్వాత అంతా కూడా మేనల్లుణ్ణే రాజ్యంలో కూర్చోబెట్టడం అలవాటు చేశారు ఆ విధి విధానంగా. కానీ ఇక్కడ ఈయన పడ్డమే ఆలస్యం, మహావిష్ణువు సిద్ధంగా ఉన్నాడు. ఇతను టక్క పైకెత్తుకున్నట్ట అగ్నిగుండంలోంచి ఒక్కసారిగా దగ్గర తీసుకుని ఆలింగనం చేసుకున్నట్ట ఒక్కసారిగా. అందరూ చూస్తుండగానే విష్ణులోకానికి వెళ్ళిపోయాడు ధర్మదత్త. ఆనాడే ఈ విధంగా శ్రీహరి స్వయంగా విష్ణుదాసుణ్ణి ఇటు చోళుణ్ణి కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి స్వయంగా వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు. కాబట్టి విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి కూడా ఏమైతున్నాయో మార్గం ఒకటే, అది భక్తి మార్గమే ఒకటే స్మా అని చెప్పినాడు. ఆ మార్గాలు రెండూ ఒకటి, ఎలా ఆత్మజ్ఞానము, రెండవది ఆత్మార్పణం అని ధనుతుడు బోయించి విష్ణు ఆ విష్ణు పార్షదులిద్దరు కూడా మౌనంగా ఉన్నట్టు. మళ్ళా ఈయన కథ అంతా విన్న తర్వాత, అయ్యా మీరు జయ విజయలని చెప్తున్నారే, వాళ్ళు ఏ పుణ్యం చేసుకుంటే ఆ విధంగా విష్ణు స్వరూపమైనటువంటి ఆ సాన్నిధ్యం పొందగలిగారు, అయ్యు చెప్పవలసింది అని చెప్పి అడిగట. జయ విజయులు తృణబిందుడు కూతురు దేవహూతి, ఆమె యందు కర్దమ ప్రజాపతి యొక్క చూపు పడ్డం చేతనే ఇద్దరు కుమారులు కలిగారు. వాళ్ళ పెద్దవాడు జయుడు, రెండోవాడు విజయుడు. ఇద్దరు కూడా విష్ణు భక్తి గలవాళ్లే. ఆయన ఎప్పుడూ నిరంతరం అష్టాక్షరి నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ ఉండడం వల్ల వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని పొందగలిగారు, వేదవేత్తలయ్యారు, యజ్ఞాలు చేయించడంలో ప్రత్యేకల వాళ్ళుగా పెరిగిపోయారు. అందువల్ల మరుత్తనే మహారాజు వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి తన చేత యజ్ఞం చేయించండి అని అడిగట. ఆ యజ్ఞాన్ని వాళ్ళు తిక్కి విధంగా నెరవేర్చారు. సంతుష్టుడైన ఆ యొక్క మరుత్తు మహారాజు వీళ్ళకి దానాలు దక్షిణలు అన్నీ సమగ్రంగా ఇచ్చాట. అయితే దక్షిణలు తీసుకోవడంలో వీళ్ళు పంచుకోవడం ఇద్దరికి వాగ్వివాదం పెరిగిపోయింది. నా వాట ఎక్కువ నేనని చెప్పి పరస్పరం అనుకుంటూ అందరితో ఊరుకోకుండా వాళ్ళిద్దరు అహంకారంతో చెప్పి ఒకడు నువ్వు ముసలి అయిపో అని చెప్పిచ్చాట జయుడు విజయుణ్ణి. విజయుడు నువ్వు అలాగే లోకం దేశమంతా కూడా అడవిలంతా తిరిగేటి ఎందుకు పనికి రాకుండా ఉండేంటి ఏనుగు అయిపో అని చెప్పి ఒక అహంకారాన్ని ఉంది కనుక నీకు ఆ విధంగా నువ్వు సామం అయిపో సామజం అయిపో ఏనుగు అయిపో అని శాపమిస్తాడు. ఇలా పరస్పరం శపించుకుని మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ విష్ణు అర్చన చేస్తాడట. చేసిన ఆయన సాక్షాత్కారం చేసుకుని, ప్రభో ఇలా మేము అవస్థపడుతున్నాం, మమ్మల్ని ఎలా తీసుకుంటావు నీవు అని చెప్పి అడిగట. నన్ను మళ్ళా మా సేవ విముక్తి చేయవలసింది అని వేడుకున్నట్టు వాడు వేడుకుంటే అప్పుడు నవ్వుతూ, జయజలారా నా భక్తులకి మాట పొలిపోకూడదు, నా శాపాన్ని తీలేను, తప్పకుండా మీకే అనుగ్రహాన్ని ఇస్తాను సుమా అని చెప్పి అన్నట్టు. వాళ్ళు పూర్వజన్మ కలవాళ్ళై మకరంగా మాతంగంగా ఇటు మొసలిగా అటు ఏనుగ్గా ఇద్దరు పుట్టారు. పూర్వజన్మంగా జ్ఞానం కలినట్టు వాళ్ళై విష్ణుతో కాలు గడిపేట వాళ్ళు. ఒక కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో స్నానం చేయాలనే కోరిక చేత ఈ యొక్క ఏనుగు జయుడు అనే ఏనుగు క్రమంగా వచ్చేసి నదిలో దిగడమే ఆశ. ఆ గండకి నదిలో దిగడం, దిగిన తడవగా వెంటనే మొసలిగా ఒక్కసారిగా పట్టుకోవడం. ఎవరు విజయుడు ఏనుగును గుర్తించి గట్టిగా బలంగా నోట కరవడం, అప్పుడు విడిపించుకోలేక దైవాన్ని వేడుకోవడం, ఆ శైవం
ఒక్కసారిగా ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవునీశ్వరునినే శరణంబు వేడెదన్ అని చెప్పి వేడుకోవడం చేత ఆయన వచ్చి ఒక్కసారిగా వాళ్ళిద్దరికీ కూడా క్రమక్రమంగా ఆ సుదర్శన చక్రం చేత వాళ్ళను పునీతులను చేశాట ఆయుధం చేత. ఆ తర్వాత అందుకోసం వాళ్ళిద్దరు కూడా వాళ్లే జై విజయులు, ఏ మకరము ఏ మాతంగం ఉందో వాళ్లే జై విజయులు. ఆ విధంగా సుదర్శన ఆయుధం చేత స్వామిని సేవ చేసుకుంటూ తులా మకర మేడ సంక్రమణాల్లో ప్రాతస్థానం ఆచరిస్తూ తులసి వనరక్షణంలో నిష్టగలవాడై ప్రవర్తించు ఓ ధర్మదత్త, గోబ్రాహ్మణ్ణి విష్ణు భక్తుల్ని అందరినీ కూడా సేవించు. అంతేకాదు ఏవి తీసుకోకూడదు, తీసుకోడు కొర్రధాన్యం, పులిగడిగే నీళ్లు, ఏ వంగ మొదలైన వాటిని వదిలిపెట్టాలి. జన్మ ప్రభృతిగా నీవు అనుష్ఠిస్తున్న ఈ కార్తీక విష్ణు వ్రతం కంటే మించిన యజ్ఞయాగాదులు లేవు సుమా అని తెలుసుకో. కాబట్టి ఒప్పుడా నీవు దైవప్రీతికరమైనటువంటిది విష్ణుప్రీతికరమైనటువంటి ఏదైతుందో దానివల్ల నువ్వు ధన్యుడు అయ్యావు. నీవు నీ జీవితంలో చేసే సగభాగ పుణ్యం వల్ల, కార్తీక మాస పుణ్యఫలం వల్ల కలహ స్వయంగా సాన్నిధ్యాన్ని పొందింది. నువ్వు అలాగే విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతావు సుమా, జ్ఞానాన్ని పొందుతావు సుమా అని చెప్పి అనుకుంటూ ఆ విధంగా విష్ణు సాన్నిధ్యాన్ని ఎలా పొందాలో అతనికి బాగా ఉపదేశించారు. విష్ణు సాన్నిధ్యం పొందడం అనేది ఈ యొక్క కార్తీక వ్రతం వల్ల మనం సాధించవలసిన అవి పుణ్యం పాపం, పాపం లేకుండా చేసుకోవడానికే దాన ధర్మాలు. దీపదానం చేయండి, నువ్వుల దానం చేయండి, వస్త్రదానం చేయండి, పాత్రదానం చేయండి, ఉదకదానం చేయండి, ఏ దానం చేసినా శక్తి వంచన లేకుండా చక్కగా చేయండి. దీపాలు ఎక్కువ వెలిగించండి, దర్శనం చేయండి అందరినీ కూడా. దీపాలు అందరు దర్శించే విధంగా దీపాలు తోరణ జ్వాల తోరణంగా చక్కగా మనం ఈ యొక్క పౌర్ణమి నాటికి పెట్టాలి. అలాగే స్తంభ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అవకాశాన్ని బట్టి ఏర్పాటు. తులసిని నిత్యము సేవించాలి, తులసి దళములతో స్వామివారిని పూజ చేయాలి, జప తప మంత్ర అనుష్ఠానాలు చేసుకోవాలి. వాళ్ళు వాళ్ళ అర్హతను బట్టి చేసుకుంటూ పోతారు. కేవలం నామస్మరణే చాలు, లేదా విష్ణు సహస్రనామే చేయండి, లేదా భగవద్గీతని సాధన చేయండి, లేదా వేదమంత్రాన్ని సాధన చేయండి, మంత్రోపాసన చేయండి. ఎలా చేసినా ఏం చేసినా భక్తితో కూడి ఉండడమే కావాలి. లోకం కోసమో ఎవరికోసమో చేసేవి కావు ఇవన్నీ. ఎందుకంటే మనం ఆయన్ని చేరాలనే భావన సాన్నిధ్యం ఇది. ఈ యొక్క కథ భావన ఏంటంటే ఆ యొక్క ధర్మదత్తుడు కార్తీయ వ్రతం అంతా చేస్తూ కూడా ఎన్నో కథలు విన్నా కూడా తాను దైవ సాన్నిధ్యం పొందడానికి ఏం చేయాలనే చింతనతోనే ఉన్నాడు. అయినప్పటికీ తోటి వాళ్ళకి మేలు చేయడం అనే భావన వదిలిపెట్టలేదు అక్కడ. అది మనకు కావాలి. తోటివాడికి సేవ చేసుకుంటూ మన వల్ల ఏమని చేసుకుంటూ దైవానుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాంసితం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తనూజాయ సార్వభౌమాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ హర శ్రీమద్ రమారుణ గోవింద హరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.